ఈ నెల 25 నుండి 29వ తారీఖు వరకు భవాని దీక్షలు మన విజయవాడ నగరంలో జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన ఏర్పాటుని పర్యవేక్షణ చేయడానికి సిపి గారు, కమిషనర్ గారు, అందరూ అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మొన్ననే గవర్నీయులు, మంత్రివర్యులు ఆదేశాల మేరకు ఎంపుల అధికారులు, అలాగే మరి కార్పొరేషన్ మరియు ఇరిగేషన్ ఏమేమి పని చేయాలని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పనులు పూర్తి చేశారు. ఇంకా భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, ముఖ్యంగా దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మరుగుదట్లు, అదే రకంగా వాళ్ళకి స్థానానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, అలాగే కేసు ఖండన శాలలో చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. వచ్చినటువంటి భక్తులకు కోరిక ఏమిటంటే, భవానీలు వాళ్ళు విరమణ చేసిన తర్వాత వాళ్ళ బట్టలు ఏవైతే ఉన్నాయో దాన్ని నదిలో వదలకుండా దాన్ని కేటాయించిన స్థలంలో వదిలితే మన క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. అదే రకంగా భక్తులందరూ కూడా కోవిడ్ దృష్ట్యా వాళ్ళు ఎవరైతే వాళ్ళు వస్తున్నారో వాళ్ళు స్వయంగా వాళ్ళు శానిటైజర్ కావచ్చు, అదే రకంగా వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు రావడం, అలాగే మరి వాళ్ళు ఇంకా కోవిడ్ నియమ నిబంధనలు ముఖ్యంగా మాస్క్ ధరించడం. ఏం చేస్తున్నాను నేను అర్థం అవుతుంది. ముఖ్యంగా భవన దీక్షలు ఈసారి గిరి ప్రదక్షిణ ఉంటుంది. సో ఆ రూట్ అంతా కూడా మేము చెక్ చేశాము. అదేవిధంగా భవానీలు నడవడానికి వీలుగా ఒక సపరేట్ వాకింగ్ కారిడార్గా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్లస్ అక్కడ రోడ్ రిపేర్స్ కానీ తర్వాత ఇక్కడ కార్పెటింగ్ అవసరం కానీ అంతేకాకుండా నైట్ అండ్ లైటింగ్ ఇలాంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఈ జీన్స్లో కానీ తర్వాత ఇరుగుడు అభినందన మాట్లాడాలి.